శనివారం రోజు నల్ల నువ్వులతో ఇలా చేస్తే సకల దరిద్రాలు తొలగిపోతాయి అలాగే నల్ల నువ్వులతో ఎవ్వరికీ చెప్పకుండా ఇలా కనుక చేస్తే మీకు తిరుగునేదే ఉండదు దిష్టి దోషాలు ఇతరుల ఏడుపులు అప్పుల బాధల నుంచి బయటపడతారు మరి శనివారం నాడు నల్ల నువ్వులతో ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే మీ సమస్యలన్నీ కూడా మటుమాయం కావాలంటే నల్ల నువ్వులకు సంబంధించిన ఇప్పుడు చెప్పబోయే పరిహారం చేస్తే వెంటనే ఫలితం కనిపిస్తుంది మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో నల్ల నువ్వులకి చాలా విశేషమైన ప్రాధాన్యత ఉంది నల్ల నువ్వులతో మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఆదివారం అమావాస్య పౌర్ణమి మూడు రోజుల్లో ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి ఆదివారం అమావాస్య పౌర్ణమి తిథుల్లో నల్ల నువ్వులకు సంబంధించిన పరిహారాలు పాటిస్తే నలభై ఏళ్ల వరకు ఫలితం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అలాగే ఎవరైనా శనివారం రోజు నల్ల నువ్వులను నవగ్రహ ఆలయంలో శని పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకున్నట్లయితే శని దోషాలన్నీ తొలగిపోతాయి శని భగవానుడికి నల్ల మిరియాలు నల్ల నువ్వులు అంటే చాలా ఇష్టం అందుకే నవగ్రహ ఆలయంలో శనివారం శని భగవానుడి విగ్రహం దగ్గర నల్ల మిరియాలు నల్ల నువ్వులు ఉంచి నమస్కారం చేసుకోవాలి భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే గొడవలన్నీ తొలగిపోవాలంటే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని నీళ్లలో కొన్ని నల్ల నువ్వులు వేసి కొద్దిగా పచ్చకర్పూరం వేసి వాళ్ళు నిద్రించే మంచం దగ్గర తలపై భాగంలో ఉంచాలి ఇలా నిద్రించే దగ్గర ఉండడం కుదరకపోతే బెడ్రూమ్ ఒక మూలన ఒక రాగి చెంబును ఉంచి ఓం నమ శివాయ అని మూడు సార్లు చెప్పుకోండి ఈ పరిహారాన్ని ఆదివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ చేయాలి మర్నాడు నీళ్లు ఎక్కడైనా మొక్కల్లో పోసేయాలి అలాగే మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటే ప్రతి శనివారం కొన్ని నల్ల నువ్వులను రావి చెట్టుకు సమర్పించండి అంతేకాకుండా రావి చెట్టుకు నీరు పోయండి ఈ పరిహారంతో భార్యాభర్తల మధ్య అనుబంధం దృఢంగా ఉంటుంది అలాగే శనివారం నాడు నవగ్రహాల్లో శనీశ్వరుని దగ్గర కానీ రావి చెట్టు వద్ద కానీ నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే నాటి శని ప్రభావం నుంచి బయటపడవచ్చు శనీశ్వరులు వారికి బెల్లం అంటే చాలా ప్రీతి శనికి బెల్లాన్ని ప్రసాదంగా నివేదించడం వల్ల కూడా శని ప్రభావం తగ్గుతుంది అలాగే నల్లని గుడ్డలో నువ్వులు వేసి మూట కట్టి ఆ మూటను నల్లటి ప్రమిదలో పెట్టి ప్రమిద ఒత్తులు వేసి దీపం వెలిగించాలి ఇలా చేయడం వలన శని ప్రభావం నివారణ అవుతుంది ఇలా చేసిన తర్వాత నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని శివాలయం కానీ హనుమంతుని ఆలయం కానీ దర్శనం చేసుకొని రావాలి ఇలా ప్రతి శనివారం నాడు ప్రత్యేకించి శని త్రయోదశి నాడు చేయడం వలన శని తీవ్రత తగ్గుతుంది ఈ విధంగా చేయడం వలన పనుల్లో అడ్డంకులు వివాహ విషయంలో ఆటంకాలు తొలగిపోతాయి అంతేకాదు అప్పుల బాధ నుంచి కూడా విముక్తి పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి